ఆకాశవాణి తిరుపతి కేంద్రం నూట మూడు పాయింట్ రెండు మరియు నూట ఏడు పాయింట్ ఐదు శ్రీ వెంకటేశ్వర నామామృతం ముప్పై ఒకటవ నామం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనంత తేజోమూర్తి అయిన శ్రీవెంకటేశ్వర స్వామివారి అష్టోత్తర శతనామావళిలో ముప్పై ఒకటవ నామం ఓం అనంత శిరసే శ్రీవెంకటేశాయ నమ ఈ నామామృతాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం అసంఖ్యాకములైనటువంటి శిరస్సులను కలిగినటువంటి వాడు అటువంటి వెంకటేశ్వర స్వామిని శరణు పొందుతూ ఉన్నాను అనంత శబ్దానికి అంతము అనేటువంటిది లేనిది అని అర్థం దీన్ని బాగా అధ్యవసాయముగా గ్రహించినటువంటి వాడు సుఖమహర్షి అందుకే తిరుమల క్షేత్రంలో ఆయన వెలసేటువంటి శ్రీనివాసుణ్ణి ప్రార్థనం చేస్తూ తనకు తపస్సు చేసేవేళ ఎదురయ్యేటువంటి కామాది వికారములు తొలగించి పరిరక్షించమని ప్రార్థించాడు అంటే అనిటా వ్యాపించినటువంటి వాడు అనిటా తన శక్తిని నింపినటువంటి వాడు పరమ తేజోమూర్తి అయినటువంటి స్వామియే తనలో ఉండేటువంటి ఆత్మచైతన్యము కూడా కనుక ఆయనే తన దోషములు తొలగించగలడు అని చెప్పి చేశాడు అహం మహత్వేంద్రియ పంచభూత తన్మాత్ర ఆ ప్రకృతే పురాణి ఎత ప్రసూత పురుష తదాత్మ తమాత్మనాథం శరణం ప్రపద్యే ఈ అనంత శిరస్సుడైనటువంటి స్వామి ఈ ప్రకృతి అంతా వ్యాపించాడు గనుక దాని యొక్క వికారములైనటువంటి మహత్తత్వము అహంకారము ఇంద్రియములు పంచతన్మాత్రలు పంచభూతములు ఇవన్నీ ఆ స్వామి నుండి జనించి ప్రవర్తిస్తూ ఉన్నాయి అవన్నీ కూడా పరమపురుషుడైనటువంటి ఆయనకు పరతంత్రమై ప్రవర్తిస్తూ ఉన్నాయి కనుక అటువంటి సకలాత్మస్వరూపుడు అనన్యాధిపతి అయినటువంటి శ్రీనివాసు శరణు వేడుతూ ఉన్నాను అన్నాడు అంతేకాకుండా పురా ఏతత్ సకలం బూవ ఏనాపి తద్త్ర చ తం శ్రీనివాసం శరణం ప్రపద్యే పూర్వం ఈ చరాచర సృష్టి అంతా కూడా ఏ దేవదేవుని నుంచి సృజింపబడిందో ఎందు ఈ సృష్టి అంతా నిలీనమవుతూ ఉన్నదో నిగ్రహానిగ్రహములు ఏ స్వామి అధీనంలో ఉన్నాయో అటువంటి శ్రీనివాసుడే ఈ నామమునకు మూలభూతమైనటువంటి వాడు ఎందుకంటే నిరామయం నిశ్చల నీర రాశి నికాస సద్రూపమయం మహస్తత్ నియంతృ నిర్మాతృ నిహంతృ నిత్యం నిద్రాణమేకం శరణం ప్రపద్యే ఈ అనంత శిరస్కుడైనటువంటి స్వామికి ఒక స్వభావం ఉండాలి కదా అది ఎటువంటిది దాన్ని వివరిస్తూ ఉన్నాడు మహర్షి ఆయన వ్యాధి రహితుడు నిశ్చలమైనటువంటి సముద్రాన్ని పోలినటువంటి శరీర వర్ణాన్ని కలిగినటువంటి వాడు తేజో విరాజితుడు సర్వమును నియమించేటువంటి వాడు సృజించేటువంటి వాడు ప్రళయకాలంలో లయింపజేసుకునేటువంటి వాడు ఎల్లప్పుడూ యోగ నిద్రలో ఉండేటువంటి వాడైనటువంటి ఆ శ్రీనివాస స్వామిని నేను శరణు వేడుతూ ఉన్నాను మరి అనంతమైనటువంటి శిరస్సులు కలిగినటువంటి ఆ స్వామి ఎలా ఆయన యొక్క దివ్య వైభవాన్ని ప్రపంచానికి ఎరుగుపరుస్తాడు దీన్ని చెప్తూ ఉన్నాడు సుకులు జగంతియ స్థావరజంగమాని సంహత్య సర్వాణ్యుదరేషయాని తల్పే స్వపిత్యనంతం శరణం ప్రపద్యే చరాచరాత్మకమైనటువంటి ప్రాణి సమూహాన్ని సంహరించి దానినంతటినీ తన కడుపులో నింపుకుని ఒకే సముద్రముపై మర్యాకుపై నిద్రించుచూ ఉండేటువంటి వాడు అంటే ప్రళయకాలములో ఏకమైనటువంటి జలముగా ఈ యొక్క అధోభాగమంతా ఆవరించి ఉంటుంది కనుక పురాణ పురుషుడైనటువంటి శ్రీనివాసుడు అక్కడ ఉంటాడు మరి ఈ అనంత శిరస్సుడైనటువంటి స్వామిని ధ్యానించడం వల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటి నిరస్త ఇంద్రియంతం నిష్కారణం నిష్కలమ ప్రమేయం అణోహణీయా సమనంతమంతః ఆత్మానుభావం శరణం ప్రపద్యే మన దుఃఖాలను పోగొట్టేవాడు ఇంద్రియాల కనిపించినటువంటి వాడు తన కారణం లేనటువంటి వాడు ఇంద్రియముల అవసరము లేకుండానే వాటి కార్యములను చేసేవాడు మితి లేనివాడు అణువు కంటే అణువు ఆది మధ్యాంతరహితుడు స్వాధీనమైనటువంటి ప్రభావము కలిగినటువంటి వాడు ఈ అనంత శిరస్సుడు కనుక ఈ నామము ద్వారా అటువంటి దివ్యమూర్తిని మనం చక్కగా భావనం చేసి చరితార్థం చేసుకున్నాం శ్రీవెంకటేశ్వర నామామృతం ముప్పై ఒకటవ నామాన్ని విన్నారు వ్యాఖ్యాత డాక్టర్ ఆకేళ్ల విభీషణ గారు